పిల్లలు కదా, మేము సింహంలాగా గర్జించుకుంటూ వెళ్తాం. వాళ్ళు పిల్లలు, అందుకే వాళ్ళు పిల్లలు కనుక ఏం చేస్తారు, పోలీసులు వాడుకుంటారు. ఇప్పుడు కుప్పంలో ఏనాడు గొడవలు జరగలేదండి, ఏనాడు గొడవ జరగల. ఈడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు గొడవలు జరుగుతున్నాయి, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన నేను నా పైన 2019 ముందర నా పైన ఏనాడు కేసు లేదు, నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అరే నన్ను చూస్తే భయపడిపోతారండి, ఒసామా బిన్ లాడెన్ కన్నా లోకేష్ని చూస్తే భయం ఈ ప్రభుత్వానికి. అదేంటో నాకు అర్థమవుతుందో, నేను బయటకు అడుగు పెడితే మీరు అడుగు పెడదాం లేదంటారు. అదే కదా రాజారెడ్డి రాజ్యాంగం, ఈ మహాన్భావుడు తాతే కదా. రాజారెడ్డి రాజ్యాంగంలో ఎవరికి స్వేచ్ఛ ఉండదు. ఈరోజు మా పైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, లేదంటే మమ్మల్ని జైలుకి తీసుకెళ్తే మేము భయపడతాం అనుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా, భయం మా బయటదేటం లేదు బ్రదర్, మేము భయపడం, మేము విరోచితంగా పోరాడతాం. మళ్ళీ మా నాయకుల్ని అడ్డగోలుగా దొంగ కేసులు పెట్టి ఇప్పుడు చిత్తూరు జైల్లో పెట్టారు, బెయిల్ అప్లై చేశాం. వాళ్ళు బెయిల్ వచ్చిన తర్వాత హీరోల్లాగా తిరిగి వెళ్తారు ఊరికి, వాళ్ళగా పిల్లల్లాగా మేము వెళ్ళాం, హీరోగా వెళ్తాం. అది మాకుంది. పలాసలో ఏం జరిగిందండి, మా కార్యకర్త ఇల్లు కొట్టేశారు, అతన్ని పరామర్శించేదానికి వెళ్తే నన్ను ఆపేశారండి. అంటే ఎంత భయపడుతున్నారు మమ్మల్ని చూస్తే. అంటే మేము మా కార్యకర్త ఇంటికి వెళ్ళకూడదు, రమ్య కుటుంబాన్ని మేము పరామర్శించకూడదు, మేము ఎక్కడికి వెళ్ళినా మా పైన తిప్పి మా పైన కేసులు, మేము సాయం చేస్తామంటే మా పైన కేసులు అండి. లోకేష్ పైన అటెంప్ట్ మర్డర్ ఉందనా, 307 చెప్పమంటా, 15 కేసులు ఉన్నాయి, ఇట్లా పెట్టుకోవచ్చు నేను. అటెంప్ట్ మర్డర్ ఉంది నా పైన, వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్ పైన వాళ్ళ కుక్కలు వచ్చి దాడి చేసినాయి, ఆ ఆఫీస్కి వెళ్ళా నేను. నేను ఆఫీస్లో వెళ్ళేందుకు నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారండి. ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ పోతాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ పోతున్నారు హోంమంత్రి గారు, ఎక్కడ పోతారు? రేపు అందరూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో కదా, ఎక్కడ పోతారు మీరు? ఇప్పుడు అదే రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటేనా డీజీపీ ఆఫీస్ ఉండేదా, వైకాపా కార్యాలయం ఉండేదా? మేము చాలా ఓర్పు సానంతో ఉన్నాం. ఆ రోజు మా కార్యకర్తలందరూ అన్నా రాండి తేల్చుకుందాం, వద్దు వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం కనుకనే ఈరోజు కూస్తో కాస్తో మేము పోరాడగలుగుతున్నాం. మేమేం తప్పు చేయలేదు కనుకనే మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతున్నాం. అయ్యా రమ్యాన్ని చంపేస్తే కుటుంబాన్ని పరామర్శించాం, అది రాజకీయం అంటే రాజకీయమే. కరుణాకర్ కుటుంబానికి వాళ్ళు ఇంటి పట్టాలు తీసుకొచ్చి అందజేశాను, అది రాజకీయం అంటే ఎస్ ఐఎమ్ డూయింగ్ రాజకీయం, నో ప్రాబ్లం. పలాసాలో మా కార్యకర్త ఇల్లు వాళ్ళు కొట్టేస్తే అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే అది రాజకీయం అయితే ఐఎమ్ డూయింగ్ రాజకీయం, నో ప్రాబ్లం. తప్పేంటే రాజకీయం చేస్తాను, ప్రజలు సేవ చేయడానికి వచ్చాను, ప్రజలకు అండగా నిలబడడానికి వచ్చా, కరుణాకర్ కుటుంబానికి అండగా నిలబడడానికి వచ్చా, అది రాజకీయం అయితే ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఈ రాష్ట్రంలో ఆడవారిని అడ్డం పెట్టుకునే బతికేటువంటి నీచాతి నీచుడు 420 గడి చంద్రబాబు నాయుడు. వాడి బతికే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అడ్డం పెట్టుకుని పైకి వచ్చినటువంటి 420 వెధవ చంద్రబాబు నాయుడు. వాడికి అడ్రస్ లేదు, వాడు ఎవడ కొడుకు ఎవడికి తెలియదు. వాడు ఎన్టీ రామారావు అల్లుడిగా, నారా భువనేశ్వరి భర్తగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదేవిధంగా వీడికన్నా పెద్ద సన్నాసి 210 గాడు, ఆడి కొడుకు ఒప్పునాయుడు గాడు. ఆడు ఎన్టీ రామారావు మనవరాలను చేసుకుని నందమూరి బ్రహ్మిణి భర్తగా ఈరోజు ప్రజల మందికి వచ్చి, మా తాత మీ తాత ఖర్జూర నాయుడు రా, ఎన్టీ రామారావు కాదు, ఈరోజు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు. నిన్న మొన్న పనికి మాలినటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఏ మీటింగులు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంట వీడిని చూస్తే. ఎందుకు భయం? వీడు ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద మంగళగిరిలో
ఓడిపోయినటువంటి చౌట సన్నాసి అని చెప్పి ఇటువంటి దరిద్రుడు సన్నాసి నిష్ట దరిద్రుడు మోహం గనుక చూస్తే గనుక మనకు కూడా దరిద్రం పడుతుందని చెప్పి భయపడతాం జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇటువంటి నిష్ట దరిద్రులకి ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా భయపడుతున్నారు మనం గనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ లిక్కర్ స్కామ్లో ఉందని చెప్పి ఆవిడ ఏదో స్కామ్లకి పాల్పడింది లిక్కర్ స్కామ్లో ఆవిడ పేరు కార్డ్ ఉందని చెప్పి ఈ తెలుగుదేశం 420 నా కొడుకులు ఈ చంద్రబాబు నాయుడు గారి ఊరకొక్కలో ఈ గజ్జి కుక్క మొరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నిన్నగాక మొన్న గుడివాడ ఒక 20 మందిలో 10 మందిలో లేడీస్ని పంపించాడు అంతకుముందు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి పోర్టుగాల్ మొగాళ్ళని పంపిస్తే నా కొడుకుని తన్ని పంపించాడు అక్కడి నుంచి మళ్ళీ ఆడాలను పంపించాడు ఈసారి వాళ్ళని కనుక కొట్టినట్లయితే ఏదోటి రచ్చరంబోలా చేసుకోవచ్చు వాళ్ళ బొమ్మలు పెట్టుకుని ఆడాల మీద బతికేటువంటి పిచ్చకొక్క చంద్రబాబు గారు వాళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చు అని చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళతో నన్ను దిట్టిస్తాడు అరే కొడాలి నాని నీది అది కోస్తాం అరే కొడాలి నాని నేను ఇది చించుతాం అరే కొడాలి నాని ఇది పీకుతాం వాళ్ళని పంపిస్తాం కాదు మా వాళ్ళు చెప్పారు వీటిని కూడా కొట్టి పంపిద్దాం అంటే వద్దులే పోని వదిలేని పా మాకేం తెలుసు వీడు గజ్జికొక్క చంద్రబాబు గారు వదులుతూ ఉంటాడు ఉస్కో డిస్కో అని వాళ్ళు వచ్చి మొరిగెళ్తారు మీరేం మాట్లాడమాకండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది చంద్రబాబు నీలాంటి 420 నా కొడుకులు నీ పోటి దొంగల సంగతి నాకు బాగా తెలుసు నువ్వు ఆడాలని అడ్డం పెట్టుకుని లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని ఎండ్రమరారికి వెన్నుపోటు పొడిచు భార్యను అడ్డం పెట్టుకుని ఎండ్రమరారి అల్లుడిని అని చెప్పి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చావు నీ పేరు చెప్పుకుంటే నీ కొడుకు కూడా దేనికి పనికిరాడని చెప్పి ఎండ్రమరారి మనవరాల్ని మళ్ళీ వాడికిచ్చి ఆ పనికిరాని చోటకి దద్దమ్మకిచ్చి మళ్ళీ ఆవిడ పేరు చెప్పుకుని నీ కొడుకు కూడా బతికేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు మీ బతుకంతా కూడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచమైన బతుకు చంద్రబాబు నాయుడిదే వాడి కొడుకు పొప్పునాయుడు గారిదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కానీ ఎక్కువ తక్కువ మాడితే నీ బతుకు నీ బాబు ఖర్జూర నాయుడు గారు శనక్కాయలు దొంగతనంగా అమ్ముకున్న బతుకు నువ్వు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టినటువంటి బతుకు నీ కొడుకు మరి టీచర్ కోసం ట్యూషన్ కోసం వస్తే టీచర్లను ఏం చేశాడు ఇంట్లో పని వాళ్ళని ఏం చేశాడు నీ కొడుక్కి పొద్దున్న లేచిన కాడి నుంచి వాడి చేతిలో గ్లాసు పక్కన బొడ్లో పొల్లెట్టు ఊపడానికి ఎవరో ఒకళ్ళు కావాలి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ వాడి కొడుకు పొప్పుగాడు లోకేష్ గారు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కనుక లేకుండా ఆడాలను పెట్టి పంపించి ఏయోటి మాట్లాడుతాం పిచ్చి పిచ్చి వావడవుతే బాబు కొడుకులకి ఇద్దరికి కింద పైన కూడా పగులుద్ది అదేవిధంగా మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంత్రుల్ని మార్చడం కన్నా ముఖ్యమంత్రిని మారితే బాగుంటుంది కదని ట్వీట్ పెట్టాడు ఈ పొప్పుగాడు ముఖ్యమంత్రిని ఎవరు మారుతారు రాష్ట్ర ప్రజలు మారుతారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెడితే ఏమవుద్ది నువ్వు జనానికి పెట్టాలి ట్వీట్ ముఖ్యమంత్రిని మార్చాలంటే మంత్రులను మార్చేటువంటి హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మారుతాడు నీ అయ్యా 2017లో 5 గురు 4 గురున్న మంత్రులను తీసేసి నీలాంటి సౌడదాద్దామని ఎమ్మెల్యేని కానటువంటి పనికిరాని పౌరంబాబు నా కొడుకు నీకు మంత్రి ఇచ్చింది ఎప్పుడురా మరి అప్పుడు ఆడే మారితే పోయేది కదా అప్పుడు పెట్టబెట్టి పెట్టు కాబట్టి ఇటువంటి పనికి మాలిన కబుర్లు సొల్లు కబుర్లు ఆడు 420 గాడు నువ్వు 210 గాడు మీ ఇద్దరు పిచ్చకొక్కలాగా మొరగటం ఏది పడితే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని మాట్లాడుతాం మీ దగ్గర ఉన్నటువంటి ఊరకొక్కలను ఉసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టించడం మా ఇంటికి వెళ్ళి దాడి చేయమంటే నా కొడక మీ ఇంటికి వచ్చి కొడతాం మేము కూడా మా దగ్గర కూడా ఉన్నారు మహిళలు నేను చెప్తే నీ ఇంటికి వచ్చి నిన్ను నీ పొప్పుగాడిని కొడుకుని తుప్పుగాడిని పొప్పుగాడిని తుక్కుతుక్కగా కొట్టేళ్తారు గన్మెన్లు పెట్టుకుని నాకు సెక్యూరిటీ చాలదని చెప్పి సెంట్రల్కి లేఖలు రాసుకుని 12 మంది గన్మెన్లు 24 మందిని చేసుకుని 24 మంది గన్మెన్లు 45 మందిని చేసుకుని దిక్కు లేకుండా దాక్కుని దొంగలాగా పిల్లిలాగా బతికే బతుకు నీదిరా జగన్మోహన్ రెడ్డి గారిది కాదు కాబట్టి పిచ్చివాగుడు వాక్కుండా చంద్రబాబు నాయుడు అడి కొడుకు ఒప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ 75 సంవత్సరాల వయసులో బతికితే బాగుంటుంది నీలాంటి అడ్రస్ లేని నా కొడుకు అడ్రస్ లేని నా కొడుకు ఎవడో కూడా తెలవని నా కొడుకు నీ బట్టి 210 గాని తెచ్చి వాడు కొడుకు అని చెప్పి ఉత్తుత్తి పుత్రుడిని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉండాలి
కాబట్టి ఎక్కడ పుట్టినా పర్వాలేదు ఎక్కడ పొరిలినా పర్లేదు మన ఇంట్లో ఇయంతే మందే దూడన్నట్టు నీ దూడమోహాన్ని ఆడి అంగీకరించి నీలాంటి పిచ్చుకొక్కని రోడ్ల మీద కొదిలి జగన్ మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని పిచ్చిబావుడు వాగిస్తున్నటువంటి నీ బాబుకి కొడుకు ఇద్దరికి కూడా